హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫైర్స్ చూద్దాం కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పదిహేను నుంచి ప్రతి ఏటా తెలంగాణ వైతాలకుడు కాలోజీ నారాయణరావు పేరు మీదుగా కాలోజీ పురస్కారం ప్రదానం చేస్తుంది రెండు వేల పదిహేనులో దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఈ ఏడాది ఈ విశిష్ట పురస్కారం అందుకున్నది ఎవరు ఆన్సర్ ప్రముఖ రచయిత నలిమెల భాస్కర్ మలయాళీ నవల అనువాదం స్మారక శిలలకు ఇతనికి రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడులో కేంద్ర సాహిత్య అకాడమీ కూడా అందుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ భూగోళాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో వివిధ రకాల కాలుష్యం ప్రధానమైంది ఈ నేపథ్యంలో భూమి మీద అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్య దేశంగా ఏ దేశం ప్రాముఖ్యంగా వార్తల్లో నిలిచింది ఆన్సర్ భారత్ ఏడాదికి పది పాయింట్ రెండు మిలియన్ టన్నులు నెక్స్ట్ క్వశ్చన్ నూట నలభై ఏడేళ్ళ టెస్ట్ క్రికెట్ చరిత్రలో టెస్ట్ ఆడే ఏడు దేశాలపై టెస్ట్ ఆడే ఏడు దేశాలపై తన మొదటి ఏడు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు ఆన్సర్ ఇంగ్లాండ్ కెప్టెన్ ఒలీ పోప్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల టైమ్స్ ట్రావెల్ సంస్థ రిపోర్ట్ ప్రకారం అత్యంత ఫోటోజెనిక్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ప్రదేశం ఏది ఆన్సర్ వాట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇండియాలో మొట్టమొదటి నమో భారత్ ర్యాపిడ్ రైల్ని ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించారు ఆన్సర్ బుజ్ మరియు అహ్మదాబాద్ మూడు వందల అరవై కిలోమీటర్ల దూరాన్ని ఐదు గంటల నలభై ఐదు నిమిషాల్లో చేరుకుంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇండియన్ నేవీ కల్వరీ క్లాస్ సబ్మెరైన్ ఎస్కేప్ ట్రైనింగ్ ఫెసిలిటీని ఎక్కడ ప్రారంభించారు కల్వరీ క్లాస్ సబ్మెరైన్ ఎస్కేప్ ట్రైనింగ్ సెంటర్ ఫెసిలిటీ వినేత్రాని ఇండియన్ నేవీ ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ విశాఖపట్నం ఏపీ నెక్స్ట్ క్వశ్చన్ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు కీలక సవాళ్లను పరిష్కరించేందుకు ఎంఎస్ఎంఈ పాలసీ రెండు వేల ఇరవై నాలుగును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించింది ఆన్సర్ తెలంగాణ నెక్స్ట్ క్వశ్చన్ స్పేస్ ఎక్స్ యొక్క ఆక్సియం ఫోర్ మిషన్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళనున్న తొలి భారతీయ ఆస్ట్రోనాట్ ఎవరు ఆన్సర్ శుభాంశు శుక్లా నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న ఉగాండాకు చెందిన మారథాన్ రన్నర్ ఒకరు ఇటీవల ప్రియుడి ఘాతకానికి బలైపోయి కాలిన గాయాలతో మరణించారు ఆ క్రీడాకారిణి పేరేంటి ఆన్సర్ రెబాకా చెప్టేగి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల పార్లమెంటరీ అధికార భాషా కమిటీ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నెక్స్ట్ క్వశ్చన్ తమిళనాడుకు చెందిన భారత సంతతి వ్యక్తి సింగాపూర్ లిటరేచర్ ప్రైజ్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఆమె ఎవరు ఏ రచనకు అవార్డు వచ్చింది తమిళనాడుకు చెందిన భారత సంతతి వ్యక్తికి సింగాపూర్ లిటరేచర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చింది ఆమె ఎవరు ఏ రచనకు వచ్చింది ఆన్సర్ రామ్ నైన్ యార్డ్ శారీస్ అనే అవార్డ్ అనే రచనకు అవార్డు వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగవ హాకీ ఇండియా జూనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ని ఈ రాష్ట్రం గెలుచుకుంది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ను ఓడించి పంజాబ్ గెలుచుకుంది నెక్స్ట్ క్వశ్చన్ వీనస్ ఆర్బిటర్ మిషన్ కోసం ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మొత్తం ఆర్థిక వ్యయం ఎంత ఆన్సర్ పన్నెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏషియాకు తొలిసారిగా అధ్యక్షుడిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు ఆన్సర్ రణధీర్ సింగ్ ఈయన ఒలింపిక్స్లో ఐదు సార్లు షూటింగ్ పోటీలకు వెళ్ళారు ఇటీవల స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది ఆన్సర్ కేరళ నెక్స్ట్ క్వశ్చన్ ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్స్ ప్రోగ్రామ్ ఇటీవల భారత్లోని మరో ఇరువై విమానాశ్రయాలకు విస్తరించబడింది ఇది ఏ మంత్రిత్వ శాఖ చొరవతో చేయబడింది ఆన్సర్ హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెక్స్ట్ క్వశ్చన్ టాప్ గన్ కప్లో పురుషుల పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో బంగారు పథకం సాధించిన భారతీయుడు ఎవరు ఆన్సర్ అన్మోల్ జైన్ నెక్స్ట్ క్వశ్చన్ ఓ దేశాధినేత ఆరు వందల రోల్స్ రాయిస్ కార్లు నాలుగు వందల యాభై ఫెరారీలు మూడు వందల ఎనభై బెంట్లీ కార్లు సహా ఏడు వేల కార్లు కలిగి ఉన్నట్టు వార్తలు వచ్చాయి అపర కుబువేరుడిగా ప్రసిద్ధి చెందిన ఆ దేశాధినేత ఎవరు ఆన్సర్ ఆగ్నేయాసియా దేశం బ్రునై సుల్తాన్ హజీ హసనల్ బుల్కియా నెక్స్ట్ క్వశ్చన్ ఐడబ్ల్యూఎఫ్ జూనియర్ ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పథకం గెలిచిన తొలి పురుష వెయిట్ లిఫ్టర్గా రికార్డు సృష్టించింది ఎవరు ఆన్సర్ భారత యువ వెయిట్ లిఫ్టర్ లోగనాథ్ ధనుష్ పదిహేడు సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ భారత పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటు పాల ఉత్పాదకతను మరింత పెంచేందుకు శ్వేత విప్లవం టూ పాయింట్ ఓ శ్వేత విప్లవం టూ పాయింట్ ఓను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎప్పుడు ఆవిష్కరించారు ఆన్సర్ సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు డివోర్స్ పేరుతో కొత్త ఫర్ఫ్యూమ్ను డివోర్స్ పేరుతో కొత్త ఫర్ఫ్యూమ్ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్టు దుబాయ్ వివరాన్ని ప్రకటించారు ఆమె ఎవరు ఆన్సర్ ఫ్రిన్సెస్ షెకామహరా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్నాలుగున ఏ దేశం చమ్రాన్ చమ్రాన్ వన్ అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది ఆన్సర్ ఇరాన్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలోని ఏ విశ్వవిద్యాలయంలో అగ్రి హబ్ ఆవిష్కరణల కేంద్రం దేశంలో వ్యవసాయ రంగంలో మొదటి ఇంక్యుబేటర్గా గుర్తింపు పొందింది ఆన్సర్ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర లగన్లోని ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం నెక్స్ట్ క్వశ్చన్ యాపిల్ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఆరు పాయింట్ ఏడు అంగుళాలకు ఆరు పాయింట్ ఏడు నాలుగు అడుగుల నమూనాకు ఓ భారత సంతతి యూట్యూబర్ చరిత్ర సృష్టించాడు ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ నమూనాగా గిన్నెస్ రికార్డులకి ఎక్కిన ఈ ఫోన్ ఎవరు రూపొందించారు ఆన్సర్ మైని పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి ఐదు లక్షల ఐదు లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది దీనివల్ల ఎంతమందికి ప్రయోజనం కలుగుతుంది ఆన్సర్ మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో అమలు చేసే ఈ పథకం వల్ల దాదాపు నాలుగు పాయింట్ ఐదు కుటుంబాల్లోని నాలుగు పాయింట్ ఐదు కుటుంబాల్లోని ఆరు కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తోడేళ్ళు మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు భయభ్రాంతులకు గురి చేశాయి దీంతో ఆ రాష్ట్రం వీటిని పట్టుకోవడానికి కార్యాచరణ జరిగింది దీని పేరేంటి ఆన్సర్ ఆపరేషన్ బేడియా అబ్డెల్ మజీద్ టెబ్బూన్ ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు ఆన్సర్ అల్జీరియా అల్ నజా మిలిటరీ విన్యాసాలు అల్ నజా మిలిటరీ విన్యాసాలు ఏటా ఏ దేశాల మధ్య జరుగుతాయి ఆన్సర్ భారత్ ఒమన్ భారత్ ఒమన్ మధ్య ఈస్టర్న్ బ్రిడ్జ్ వాయుసేన విన్యాసాలు కూడా జరుగుతాయి నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీలో జరిగిన రెండో ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ సమయాన్ని ఖచ్చితంగా కొలవడానికి ఇప్పటికే అను గడియారాలు వాడుకలో ఉన్నాయి మరింత ఖచ్చితత్వం సాధించే దిశగా శాస్త్రవేత్తలు న్యూక్లియర్ గడియారాన్ని న్యూక్లియర్ గడియారాన్ని రూపొందించారు వాళ్ళు ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఆన్సర్ అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో తొలి సిలికాన్ కార్బైడ్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ భువనేశ్వర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏవివో త్రీ ట్వంటీ ఎయిట్ అనగా ఏవివో త్రీ ట్వంటీ ఎయిట్ అనగా ఆన్సర్ వ్యాధులు రాకుండా అరికట్టే ఒక టీకా ఇవి ఫ్రెండ్స్ సెప్టెంబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్